మ్యాజిక్ చీపురు కట్ట. అత్తగారి వేసిన పనిష్మెంట్ ని అనుభవిస్తూ చంద్రకాంత పొద్దున్నే లేచి చీపురుతో ఇల్లంతా ఉడుస్తోంది. అప్పా, ఇల్లంతా ఊకి ఊకి నా నడుములు వస్తున్నాయి. చేసిన చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష వేసింది మా అత్తమ్మ. ఇది నా వల్ల అవుతున్నది కాదు, ఏదో ఒకటి చేసి పని నుంచి తప్పించుకోవాలే. కోడలి పనితరం నచ్చిన సూర్యకాంతం కోడలి ఎక్కడెక్కడా సరిగ్గా చిమ్మలేదో అక్కడ మళ్లీ చిమ్మిస్తోంది. ఇగో పిల్ల, ఏంది ఊర్సుడు, గీడ చూడు, గాడేమో దుమ్మే పోకవాయే, మంచుగుడు. ఇలా రోజుకి 2-3 గంటల పాటు ఇల్లంతా చిమ్మిన చంద్రకాంతం అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంటే సూర్యకాంతం తనకి ఇంకా వేరే పనులు చెప్తూ ఉంటుంది. గిట్లా సోమరదాన్ లెక్క పండుకుంటే ఎట్లా? పప్పు ఎవరు రుబ్బుతారు, గాంట్లు ఎవరు దోంతారు, అన్నం ఎవరు వండుతారు? పడుకుంది జాలే గాని, లే అంటూ లేపేసేది. ఇలా రోజూ పనితో చంద్రకాంత విసిగిపోయేది. ఇందులో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. మరుసటి రోజు ఇల్లంతా చిమ్మకుండా ఉండడం గమనించిన సూర్యకాంతం కోడల్ని పిలిచి అడిగింది. ఏంది పిల్ల, ఈ రోజు ఇంకా ఇల్లు ఊడవనే లేదు? గది గది అత్తమ్మ చీపురు కట్ట ఇరిగిపోయింది, అందుకే పోకలేదు అని సమాధానం చెప్పింది. ఏంది చీపురు కట్ట ఇరిగిపోయిందా? సరే, ఈ పైసలు తీసుకొని కొత్త చీపురు కొనుక్కరా పో అంటూ డబ్బులిచ్చింది. చేసేది లేక కొత్త చీపురు కొనుక్కొచ్చింది చంద్రకాంతం. అత్తగారు లేని సమయం చూసి ఆ చీపురు కట్టను కూడా విరిచేసింది. ఇలా రోజుకొక చీపురు కట్ట విరిగిపోవడంతో సూర్యకాంతానికి అనుమానం వచ్చింది. ఒకరోజు కొత్త చీపురు కొనిచ్చి దూరంగా దాక్కుని చూస్తోంది. అత్తగారు చూడట్లేదనుకోని చంద్రకాంతం ఆ చీపురు కట్టను కూడా విరిచేసింది. ఓసిన కోడలా, గిదంటే నువ్వు రోజు చేసేది, ఉండు నీ సంగతి చెప్తా అంటూ తన పాత ట్రంకు పెట్టెలో ఉన్న మ్యాజిక్ చీపురు కట్టను తీసుకొచ్చింది. ఇదిగో పిల్ల, నిన్న ఉన్న చీపురు కట్ట కూడా ఇరిగిపోయి ఉండాలే. ఈ చీపుళ్ళన్నీ డబ్బు చీపుళ్ళు అనుకుంటా, ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం 2 దినాలు కూడా రాట్లే. అందుకే గీ చీపురు తెచ్చిన, దీంతో నీ పని అయింది పో, గదే ఇల్లుడుసే పని సాఫ్ గా అయిపోతుంది అంటన్నా అంటూ అది ఒక మ్యాజిక్ చీపురు కట్ట అన్న విషయం కోడలికి చెప్పకుండా ఇచ్చింది. అత్తగారు చూస్తున్నారని గబగబా ఇల్లంతా చిమ్మేసింది చంద్రకాంతం. మరుసటి రోజున అలవాటుగా ఆ చీపురు కట్టను కూడా విరిచేయబోయింది చంద్రకాంతం. అప్పుడు ఆ మ్యాజిక్ చీపురు కట్ట, అంటూ ఆ చీపురు కట్ట పెద్దగా కేకలు పెట్టింది. అవాక్కైంది చంద్రకాంతం. తిరిగి చూస్తే తన అత్తమ్మ, మామగారు, తన భర్త అందరూ తన చుట్టూ పోగయ్యారు. అంటే గదిగా టీవీ సీరియల్లో అందరూ టీవీ వైపు చూశారు. టీవీ ఆఫ్ లో ఉంది. అందరూ చంద్రకాంతం వైపు చూశారు. ఇప్పుడే కరెంటు పోయింది కదా, అందుకే టీవీ బంద్ అయి ఉంటది. అందరూ మళ్ళీ పైకి చూశారు. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. అంటూ తేలుకొట్టిన దొంగలా సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇల్లు చిమ్మడం మొదలు పెట్టింది. నేను రోజుకో చీపిరి విరగొడుతున్నానని నీ మ్యాజిక్ చీపిరి అంటగడతావా? చెప్తా నీ సంగతి అనుకుంటూ ఒక మంచి అవకాశం కోసం చంద్రకాంతం వెయిట్ చేస్తుంది. ఒకరోజు సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో పిల్ల, నేను మా నాయన సెల్లెలి 3వ బిడ్డ మనవరాలి లగ్గంకి పోతన్నా. 6 దినాలు పెళ్లి పెద్దగా ఆన్నే ఉండమని కబురొచ్చింది. నేను హాయిగా పెళ్లి దావత్ తిని వాళ్ళు పెట్టే చీరలు కానుకలు తోలుకొనొస్తా. ఇల్లు జరభద్రం, ఏ రోజుకా రోజు సాగు చేస్తూ ఉండు, సరేనా అంటూ వెళ్లిపోయింది. అత్తగారు హాయిగా పెళ్లికి వెళ్తూ తనకి ఇంట్లో పనులన్నీ అప్పచెప్పడంతో ఒళ్ళు మండిపోయింది చంద్రకాంతానికి. కాని అదే తనకి ఒక మంచి అవకాశం అనుకుంది. వారం గడిచింది. సూర్యకాంతం ఇంటికొచ్చి చూస్తే ఇల్లు మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఏందిది ఇల్లంతా ఇంతగానం దుమ్ము పట్టుంది, అసలు గీ పిల్ల ఇల్లు సాగు చేసిందా లేదా?
హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రకాంతాన్ని నిద్రలేపింది. ఏంది పిల్ల ఇది, అసలు ఇల్లు ఉడిచినావా లేదా? ఏడ చూసినా మైలు మైలుగా ఉంది అనగానే చంద్రకాంత మా అత్తగారి వంక చూస్తూ, కది నువ్విచ్చిన చీపురు కట్టి ఇరిగిపోయిందత్తమ్మా అంది. విరిగిపోయిన చీపురుని చూపించింది చంద్రకాంతం. ఏంది చీపురు కట్ట ఇరిగిపోయిందా? గట్లా జరగడానికి ఈల్లేదే. ఏది గా చీపురు తీసుకురాపో. ఇదేంది, గిది నేనిచ్చిన చీపురు కట్ట కాదే, నా కోడలే ఏదో చేసింది, చెప్తా తినిపాని అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది సూర్యకాంతం. అనుకుంటూ నవ్వుకుంది చంద్రకాంతం. తన గదిలోకి వెళ్లిన సూర్యకాంతం తన ట్రంకు పెట్టని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక మ్యాజిక్ గ్లోబ్ ని బయటికి తీసింది. ఇందులో చూస్తే అసలు జరిగిన కథ ఏందో తెలుస్తది అనుకుంటూ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి ఆ మ్యాజిక్ గ్లోబ్ లోకి తొంగి చూసింది. అందులో చంద్రకాంతం ఆ మ్యాజిక్ చీపురుని మళ్లీ విరిచే ప్రయత్నం చేస్తోంది. కాని ఈసారి ఆ చీపురు అర్చిన అర్పులకి ఆ వీధిలో వాళ్ళంతా పోగయ్యారు. మరోసారి ఆ చీపుర్ని కట్టెల పొయ్యిలో పెట్టి కాల్చేద్దామని చూసింది చంద్రకాంతం. కాని అది అస్సలు కాలనే లేదు. ఇంకా చేసేది లేక ఆ చీపుర్ని ఊరు బయట వదిలేసి వచ్చింది. కాని ఆశ్చర్యంగా చంద్రకాంతానికంటే ముందే ఆ చీపురు ఇల్లు చేరుకుంది. ఆ చీపుర్ని అసలు ఎలా వదిలించుకోవాలో తెలియని చంద్రకాంతానికి రోడ్డు మీద చీపుర్లు అమ్మేవాడి గొంతు వినపడింది. సీపుర్లమ్మా సీపుర్లు, నాణ్యమైన సీపుర్లు, పొడవాటి సీపుర్లు, ఎక్కువ దినాలు వచ్చే సీపుర్లు. వెంటనే చంద్రకాంతం మ్యాజిక్ చీపుర్తో వాడి దగ్గరికి ప్రత్యక్షమైంది. ఇగో నా కారు నీ చీపురు కట్ట తీసుకుని జర జల్దీ జరిగిపోయే చీపురు కట్టు ఉంటాయో అని అడిగింది. ఎవడైనా నాణ్యమైన చీపుర్లు ఎక్కువ దినాలు వచ్చే చీపుర్లు కావాలని అడుగుతారు, గీమెవరో పిచ్చిదాని లెక్కుంది అనుకుని, అబ్బే గట్ల పాత సీపురికి కొత్త సీపురు ఇవ్వడం కుదరమ్మా, అయినా మా కాడ గసోటి నాసిరకం సీపుర్లు ఉండవు, గివి మస్తు స్ట్రాంగ్ సీపుర్లమ్మా అంటుండగా చంద్రకాంత టక్కును ఒక చీపురు తీసుకుని విరిచేసింది. చీపుర్లని గిట్లా చెక్ చేసి కూడా కొంటారా? అంతే గది, గది కొంచెం డామేజ్ ఉన్నా పీస్ అయి ఉంటది అంటూ సమర్థించుకుంటుంటే, అరే ఇది మస్తు తేలిగిరిగిపోయిందే, నాకు గిసోటి చీపుర్లే కావాలే వింతగా చూశాడు ఆ వ్యాపారి. ఈమె మాగం మనిషిరా బాబు, సరే ముందుగా ఇరిగిపోయిన చీపురికి పైసలు ఇయ్యమ్మా అన్నాడు. ఇస్తాను, దానికిస్తాను, ఇంకో దానికిస్తాను, కాని ముందుగల నువ్వు నా దగ్గరున్న చీపురు కట్ట తీసుకోవాలి, కావాలంటే నేనే నీకు పైసలు ఎదురిస్తా అంటూ తన దగ్గరున్న మ్యాజిక్ చీపుర్ని చూపించింది. ఆ చీపుర్ని చూసిన వ్యాపారి, అబ్బా మస్తు ఉందే, అచ్చం కొత్తదాని లెక్కుంది, పిచ్చి మొహంది, గింత మంచి చీపురుతో పాటు పైసలు కూడా ఇస్తానంటోంది, అంటే ఏదో మతలబు ఉండే ఉంటది, కొద్దిగా మొండి చేస్తే బాగా పైసలు చేసుకోవచ్చు అనుకున్నారు మనసులో. అబ్బే గీ మూడలు పాతదమ్మా, ఇప్పుడు ఎవ్వరు కొనట్లే అంటూ నసిగాడు. సరే ఓ 100 రూపాయలు తీసుకో. 150 రూపాయలు ఇవ్వండి, తీసుకుపోతా, లేకపోతే మీ చీపురు కట్ట మీరే ఉంచుకోండి అన్నాడు చంద్రకాంతాన్ని పరీక్షిస్తూ. ఎలాగైనా ఆ చీపుర్ని వదిలించుకోవాలని సరే అంది చంద్రకాంతం. జరిగిందంతా చూసిన సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడలి మీద కోపం వచ్చింది. ఎలాగైనా కోడలికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే ఆ మ్యాజిక్ గ్లోబ్ లోకి చూస్తూ ఏదో మంత్రం చదివింది. తన మ్యాజిక్ చీపురుతో ఉన్న ఆ వ్యాపారి తన భార్యకి దాన్ని చూపిస్తూ, చూడు దీన్ని గిట్లా ఎంత కమ్ముతాను అంటూ తన భార్యతో మాట్లాడుతుండగా ఆ మ్యాజిక్ చీపురు ఒక్కసారి గాల్లోకి లేచి వాళ్ళిద్దరిని చితక బారేసింది. అంటూ మొత్తుకుంది. ఆ మ్యాజిక్ చీపిరి ఆ వ్యాపారిని తరుముతూ ఉంటే అతను పరిగెత్తుకుంటూ రోడ్డున పడ్డాడు.
ఇదంతా ఆ మ్యాజిక్ గ్లోబ్ లో చూస్తున్న సూర్యకాంతం నవ్వుకుంటూ వీధి గుమ్మం వైపు చూస్తోంది. ఎవరో తలుపు కొట్టడంతో చంద్రకాంతం తలుపు తీసింది. అక్కడ ఒళ్లంతా రక్తం కారుతున్న ఆ వ్యాపారి కనిపించాడు. మీరు? నేనమ్మా, మొన్న మీ కాడ సీపురు కట్ట కొన్నాను కదా, పైసల్కి కక్కుర్తుపడిగా పనిచేసిన, బాగా గుద్దొచ్చింది, ఈ సీపురు మీరే ఉంచుకోండి అంటూ వేడుకున్నాడు. వద్దు, నాకిట్లే మొత్తం, పైగా నీకు తిరిగివ్వడానికి నీ దగ్గర కొన్న రెండు చీపులు ఎరిగిపోయినాయి అంది. వద్దు తల్లి వద్దు, నీ చీపురు వద్దు నా చీపురు వద్దు, రెండు నువ్వే ఉంచుకో, నీకో దండం తల్లి నన్ను వదిలేయి అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని అక్కడే పాడేసి పారిపోయాడు. ఎవరు ఎవరొచ్చారు అంటూ ఏమీ తెలియనట్టు బయటకొచ్చింది సూర్యకాంతం. అబ్బా ఎవరూ లేరద్దమ్మా అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని దాచెయ్యబోయింది. సూర్యకాంతాన్ని చూసిన ఆ మ్యాజిక్ చీపురి గాల్లోకి లేచి తల్లిని చేరిన చిన్న పిల్లవాడిలాగా వచ్చి ఆమె పక్కన నించుంది. దాన్ని చూస్తూ ఆనందంతో హత్తుకుంది సూర్యకాంతం. సూర్యకాంతం చేతిలో ఉన్న ఆ మ్యాజిక్ చీపురి ఒక్కసారిగా గాల్లోకి లేచి తనంతట తానే ఇల్లు మొత్తం శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. గీది నాకు మా అత్తగారిచ్చిన మ్యాజిక్ చీపురి, దీన్ని నువ్వు మచ్చిక చేసుకుంటే గది అన్ని పనులు చేస్తది, లేదంటే అరిచి గోల చేస్తది. నీకు గిన్ని దినాలు నీకు ముచ్చట చెప్పడం నేను మర్చేపోతుంది అంటూ తీరిగ్గా దీర్ఘాలు తీసింది సూర్యకాంతం. తనకి ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా టార్చర్ చేసిన అత్తమ్మ వైపు చూస్తూ, నన్ను ఇంతలా సతాయిస్తావా అత్తమ్మ, నీ పని ఇప్పుడు కాదు, నీకు ముందుంది బోనాల జాతర